రాజేష్ గారు నేను చైనా అండి ప్రేయర్ మీరు చేయండి 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 ఎవరైనా చేయండి ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలై శబ్దవారిభిః తమస్తాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం శ్రీ గురుభ్యో నమః నిన్న చూసిన విషయాల వరకైనా ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయండి అదేనండి మరి నిన్న మనము త్రిచతురాహ రూపం చెప్పినప్పుడు మనకేమో త్రిపాభ్యాం చతురో అద్విశిష్య అధిష్యతి అని మీరు చెప్పారు ఇప్పుడు మన రాజన్ గారు ఏమో ఇందులో పెట్టారండి చతురో త్రిపాభ్యాం సంఖ్యం అని అంటే దేని వలన వస్తుందండి రెండు వార్తికాలు ఒకటేనండి ఆ వార్తికానికి పాఠ భేదం అలా ఉందన్నమాట రెండు ఒకటే వార్తికం మేము అది వేరు ఇది వేరు అనుకుంటే మాకు తెలియదు కదా అదే అదే రెండు వార్తికాలు ఒకటే అంటే న్యాస పదమంజరుల్లోనేమో రాజన్ గారు గారు పంపించినట్టుగా ఉంది కానీ సిద్ధాంత కొమ్మది కొన్ని అష్టాధ్యాయుల్లో త్రిపాభ్యాం చతురాజిష్యతే అని ఉంది ఇంకొన్ని చోట్ల త్రిపాభ్యాం చతుర అది వక్తవ్య అని ఉంది అంటే ఈ ఈ వార్తికానికి అలా పాఠ భేదాలు ఉన్నాయండి ఇక్కడ చతుర ఇక్కడ మనకు త్రీ అన్నది ఎక్కడ అర్థం అవుతుంది మనకు ప్రకరణ అనేది ఉందా చతుర చతుర్ శబ్దం కంటే అచ్చు వచ్చేటప్పుడు త్రీ చతుర్ అనే ప్రాతిపదిక అనేది ఒక ఒక పాఠ భేదం అదేనండి రెండు ఎట్లా అది దాని వల్ల మాకు తెలియక అది ఇది ఒకటే అని అది ఇది వార్తికమేనా అండి రెండు వార్తికాలే ఇది వార్తికమే అది వార్తికం కాకపోతే ఆ వ్యాఖ్యానం వేరు అంతే సిద్ధాంత కామది పాఠ భేదం అండి అంతే పాఠ భేదం అనాలి ఓకే సార్ తర్వాత నేను ఇప్పుడు దీన్ని బట్టి అనుకుంటే ఎప్పుడు మనం వాడుతూ ఉంటాం కదా ఈ ఏంటంటే ఉపవాసం అనే పదం కూడా ఇలాగే కదా వచ్చింది అక్కడ ఆలోచన వచ్చింది అవును సమీపార్థంలో ఉప ఉపయోగిస్తాము ఉప అయితే భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ సమీపే వసాము శబ్దం భగవత్ అనేది భగవత్ తకారం అని చెప్పడం అనమాట ఓ భగవాన్ అని కూడా భగవత్ శబ్దం అదేనండి భాష మాకు ఉపయోగించాలంటే పంచమి పంచమి షష్ఠి రెండు అండి రెండు ఒకటే కదండి రెండు ఒకటి కానీ ఇక్కడ ఏది వర్తిస్తుంది షష్ఠి భగవంతుని సమీపము అంటాం కదా భగవంతుని కంటే అనం కదా షష్ఠి వస్తుంది షష్ఠి అది ఉపవసామి అని సమీప అంటే ఉపా వస్తుంది ఉపా వసధాతువు కాబట్టి ఉపవస్ ఉంటుంది నిజంతమైతే నిచ్చొచ్చి అతో ఇణితి అతో అచో ఇణితి అని ఆదివృద్ధి వచ్చి కాదండి ఇక్కడ అతోపధాయ వస్తుంది అజంతం లేదు అంటే అచోన్యతి అనేది అర్థం అర్థం ఏంటంటే అజంతమైనటువంటి అంగం ఉంటేనే అచోన్యతి ఇక్కడ వస్ అనేది హలంతం కదా ఓ కాబట్టి అతోపదాయ వస్తుంది అంటే ఉపధా ఉపధా స్థానీయమైనటువంటి ఆకారానికి వృద్ధి వస్తుంది అనమాట ఓ కాబట్టి అత ఉపదాయ అని ఆది వృద్ధి వస్తే ఉపవాస ఆ ఉపవాస ఉపధా వృద్ధి అండి ఇది ఆది వృద్ధి కాదు ఏంటంటే ఉపధా వృద్ధి ఆదివృద్ధి మళ్ళీ వేరు ఆదివృద్ధి వేరు తదితరులు మనకి మళ్ళీ ఆదివృద్ధి అంటున్నాను నేను ఉపదావృద్ధి అవునండి
వృద్ధి చేస్తే ఉపవాస ఆ ఉంటుంది, సమితోచ్చారణే ఉపవాసం. ఉపవాస అనండి పుంలింగం, ఇవన్నీ ఇవన్నీ పుంలింగంలోనే ఉంటాయి. ఉపవాసం అని ఎందుకంటారండి మరి? ఉపవాస అయితే ఉపవాసం అని అనాలి, దాన్ని కర్మగా రూపు చేసినప్పుడు ఉపవాసం అనొచ్చు. కరోమి అనే దగ్గర కృధాతు కర్మ ఉపవాసం కాబట్టి ఉపవాసం కరోమి అంట, అంతే. అది శబ్దం అయితే పుంలింగమే. అప్పుడు ఉపవాస అయ్యాక విశిష్ట శుభాదిశ కార్యేశ అండి. ఉపవాస అదే అదే మిమ్మల్ని ఇందాక ఆలోచించాను ఎలా చేయాలని. ఈ సూత్రాలు ఇవి చెప్పడం కోసము ఈ శబ్దాలు ఒకటి తెలియదు మాకు. అదే శబ్దమంజరి చదవాలి. అంటే శబ్దమంజరి శబ్దాలు చదవకుండా అసలు ఏమీ చదవకూడదు. అవునండి, ఏదైనా మనకి సంస్కృతంలో చదివే అధికారం అంటే అధికారం అంటే ఇంకేం కాదు, ఈ శబ్దాలు ధాతువులు వచ్చి ఉండడమే. అవును అవును, బాగుందండి. అదే అడుగుదాం అనుకున్నాను, ఇలాగే కదా వచ్చింది ఉపవాస అనేది, ఉపవాసం అనేది. నిన్న చూసిన రూపాల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయంటే అందరికి క్లియర్ గా ఉంది అంటే ఆ పై సూత్రంలోకి వెళ్తామండి. పై సూత్రం చిన్న సూత్రమే, అంటే ప్రక్రియ అంతా సమానంగా ఉంటే ఎక్కువ ఉదాహరణలు ఉంటాయి అంతే. ఏం లేదండి. తర్వాత ఒక్కొక్క సూత్రం అన్నారు కదండి, నాకు ఇదే ఇంట్రెస్ట్ గా ఉంది, ఈ సూత్రమే చెప్తానండి. అంటే ఏది మీరు సంఖ్యా చెప్తారా? ఓకే ఇదే చెప్తా. ఓకేనండి, పావనేశ్వరి గారు ఈ సూత్రం. సంఖ్యయా అవ్యయాసన్నా దూరాధిక సంఖ్యా రెండు రెండు 25. ఓకేనండి, అదే మీరు ఈ సంఖ్యయా అనే సూత్రం చెప్తాను అనే చెప్పినా పర్వాలేదు. అదే మొత్తం చెప్పా, మీరు చెప్పేటప్పుడు మాత్రం ఈ సూత్రం చెప్పేటప్పుడు మాత్రం మొత్తం చెప్పా. అదే అదే ఈ సూత్రమే చెప్తాను సార్ నేను. ఓకేనండి, ఇంక మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆలోచించారండి ఏ సూత్రం చెప్పాలనేది? ఆలోచించలేదు. మీరు ఆలోచించండి, ఏదో ఇన్ని సూత్రం ఏదో ఒక సూత్రం తీసుకోండి. మీరు చెప్పినవైనా చెప్పనివైనా ఏ సూత్రమైనా తీసుకుని మీకు అందుబాటులో ఉండే పుస్తకాలన్నీ చూసి వాటిని ఆధారంగా చేసుకుని ఒక ఒక క్రమంలో విషయాన్ని చెప్పడం అంతే. ఇంకెవరైనా ఆలోచించారండి ఏ సూత్రం చెప్పాలనేది? ఎవరు ఆలోచించలేదా? ఓకేనండి, ఆలోచించండి, దాని తర్వాత సూత్రం మనం చూస్తున్నాము. దింగ్నామాన్ని ఎంత రాలే అని సూత్రం ఉంది, అర్థం చెప్తున్నారు. దిశాం నామాని దింగ్నామాని అంటే దిక్కుల యొక్క పేర్లు దింగ్నామములు అని. దింగ్నామాని సుబంతాని అంతరాలే వాచే సమస్యంతే అని, అంటే దింగ్నామాని అంతరాలే అని సూత్రంలో ఉండడం వలన అంతరాలము అనే అర్థం ఉన్నప్పుడు దిగ్వాచక పదములు సమాసాన్ని పొందుతాయి, ఈ సమాసం బహువ్రీహి అని చెప్పబడుతుంది అనండి. దింగ్నామాని సుబంతాని అంటే దిగ్వాచులైనటువంటి సుబంతమైన పదములు అంతరాలము తెలియబడుతూ ఉన్నప్పుడు సమాసాన్ని పొందుతాయి, ఆ సమాసానికి బహువ్రీహి అని పేరు వస్తుంది అనండి. దానికి ఉదాహరణ దక్షిణస్యాశ్చ పూర్వస్యాశ్చ దిశోహ యదంతరాలం అనండి. అంటే దక్షిణ దిక్కుకి తూర్పు దిక్కుకి మధ్యలో ఉన్నటువంటి భాగము అనే అర్థంలో దక్షిణ అనేది ఒక దిగ్వాచకము, పూర్వ అనేది ఒక దిగ్వాచకము, ఈ రెండు దిగ్వాచకాలకి సమాసం వచ్చి ఈ దక్షిణ శబ్దానికి పుంవద్భావం వచ్చి దక్షిణ పూర్వ, పుంవద్భావం వస్తే స్త్రీ ప్రత్యయ నివృత్తి జరుగుతుంది, దక్షిణ పూర్వ అని అవుతుందండి. అర్థమైందండి, దక్షిణస్యాహ పూర్వస్యాశ్చ దిశోహ యదంతరాలం. ఇది విగ్రహవాక్యం, లౌకిక విగ్రహవాక్యం. దక్షిణ అస్సు పూర్వ అస్సు అనేది అలౌకిక విగ్రహవాక్యం. ఈ సూత్రం చేత బహురి సమాసన్య ప్రాతిపదికన్య శుభ్లుక్కు దక్షిణ పూర్వ అని ఉన్నది. ఇక్కడ దక్షిణ శబ్దానికి పుంవద్భావము,
స్త్రీ ప్రత్యయ నివృత్తి దక్షిణ పూర్వ అనవుతుంది. పుంవద్భావం సర్వనామం వృత్తి మాత్రే పుంవద్భావ అని ఒక వార్తికం చెప్పామని ఇంతకు ముందు కూడా వచ్చింది. సర్వనామ్న వృత్తి మాత్రే పుంవద్భావ. సర్వనామ్న వృత్తి మాత్రే ఇక్కడే మన కాశికలో కూడా ఈ పైన చెప్తారు. సర్వనామ్న వృత్తి మాత్రే పుంవద్భావ అనే కాశిక మూలంలో ఉంది చూడండి. ఇదే సూత్రంలో ఉదాహరణలు చెప్పిన తర్వాత సర్వనామ్న వృత్తి మాత్రే పుంవద్భావ అని చెప్పారు చూడండి. ఉందండి ఉదాహరణలు అయిపోయాక ఉందండి. సర్వనామనో వృత్తి మాత్రే పుంవద్భావ మహాభాష్యం అని 1429 సర్వనామనో వృత్తి మాత్రే పుంవద్భావ అదేనండి. దానివల్ల దక్షిణ శబ్దానికి పుంవద్భావం వస్తుంది. అవునండి. రూపం చెప్తారండి. నేను ప్రయత్నిస్తాను సార్. దీనికి ఇక్కడ దక్షిణ అనే దానికి మరి అది పూర్వనిపాతం రావాలి కదా, దానికి మామూలు అది ఎలాగ ఉపసర్జనం రెండింటికి ఉపసర్జన సంజ్ఞ ఉంటుంది కదా. అవునండి అవును. దక్షిణ పూర్వ రెండు కూడా ఉపసర్జన సంజ్ఞ. ఇందులో ఇది పూర్వం రావడానికి దీనికి ఏమైనా వార్తకం గానీ సూత్రం గానీ ఉందా అండి? ఒక్క నిమిషం అండి చెప్తాను. ఒక్క నిమిషం అక్కడ ఏమిటి మ్యాక్సిమం హైట్ అక్కడ ఏమి అనంత్ గారి దగ్గరే లెక్కలు వినబడుతున్నాయి. క్లాస్ మా ఆవిడ మా మనవాడికి లెక్కలు చెప్తుంది. వేరే రూమ్ లో ఉన్నా శబ్దాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. అందుకే నేను మ్యూట్ లో ఉంటున్నానండి వీలంత మటుకు. అవునండి అవునండి చెప్పండి సార్. అంటున్నారు ఇది దక్షిణ పూర్వ అనేది సమస్త పదం అండి. దక్షిణస్యాశ్చ పూర్వస్యాశ్చ దిశః దిశః యత్ అంతరాళం అనేది మామూలుగా అలౌకిక విగ్రహ వాక్యం. దక్షిణ పూర్వ దిక్ అనేది అదే దక్షిణ పూర్వ దిక్, దానికి అలౌకిక విగ్రహ వాక్యం దక్షిణ న్యస్ పూర్వ న్యస్ అని వస్తుంది. దానికి ఈ ప్రస్తుత సూత్రం అనేది దిగ్నామన్యంతరాళే అనే సూత్రం చేత బహువ్రీహి సమాస సంజ్ఞ వస్తుంది. కృత్తద్ధత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదిక యోహో అనే సంజ్ఞ చేత సుప్లుక్ వచ్చి దక్షిణ పూర్వ అనే రూపం వస్తుంది. ఇది ఈ స్థితిలో ఉండగా ఇక్కడ నాకు డౌట్ వచ్చిందండి. ఇందులో అంటే రెండు కూడా అప్రధానమైనవే, దక్షిణ పూర్వ రెండు కూడా ఉపసర్జన సంజ్ఞలు అవుతాయి. కానీ అటువంటి అప్పుడు
పూర్వనిపాతం దేనికి చేయాలి? దక్షిణ ఇప్పుడు దక్షిణ పూర్వం అంటున్నావు, మరి పూర్వ దక్షిణ అని కూడా అనొచ్చా? అనం కదా, మామూలుగా వాడుకలో లేదు. దక్షిణ పూర్వ హస్తతే.com లో మహాభాష్యంలో ఒక సెంటెన్స్ ఇచ్చారండి, అది చదివితే నాకు అర్థం కాలేదు. పాయింట్ ఇచ్చారు, యద్దేవం దక్షిణాపూర్వ దిక్ సమానాధికరణ లక్షణం పుంబద్భావో న ప్రాప్నోతి. అది చెప్పారు కదా. అద్య పునరీయం సైవ దక్షిణ సైవ పూర్వేతి కృత్వా సమానాధికరణ లక్షణం పుంబద్భావ సిద్ధో భవతి. ఒక ముక్క అర్థం కాలేదండి. అంటే ఇక్కడ అది మన పుంగోద్భావానికి సంబంధించింది, అది దీనికి సంబంధించింది కాదండి, అది వేరేది. పూర్వ పుంగోద్భావం చెప్పిన తర్వాత పూర్వనిపాతం చెప్పాలి కదండి. పూర్వ అలా కాదండి, దక్షిణ దిక్కే పూర్వ దిక్కుగా కలిగినది అనండి. దక్షిణ యా దక్షిణ శైవ పూర్వ అంటే ఒక ముగ్ధురాలికి, ఒక ముగ్ధురాలికి దక్షిణ దిక్కు వస్తుత దక్షిణ దిక్కు, ఆమెకు మాత్రం అది పూర్వ దిక్కుగా తూర్పు దిక్కుగా ఉన్నది అనే అర్థంలో అప్పుడు సమాసం రావాల్సి వస్తుంది అనేది అక్కడ ప్రశ్న అండి, దాని గురించి అవిచారం. అంటే ఏదైతే దక్షిణ దిక్కు అదే తూర్పు దిక్కుగా భావిస్తోంది, వస్తుత దిక్కు దక్షిణ దిక్కు, కానీ అజ్ఞానాత్తు ఆమె దాన్నే తూర్పు దిక్కుగా భావిస్తోంది అనే అర్థం. అంటే దక్షిణాయ సా పూర్వ అస్యాహ అంటే ఈమెకి ఈమె అభిప్రాయం ప్రకారంగా ఇదే తూర్పు దిక్కు, కానీ అది అది వస్తుత దక్షిణ దిక్కు. అదే సూత్రంలో వచ్చింది మీకు? అది ఇదే సూత్ర భాష్యంలో ఉంది, ఇందులోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది. అలాగే విభాష దిక్సమాసే బహువ్రీహో అనే ఒక సూత్రం, విభాష దిక్సమాసే బహువ్రీహో సూత్రం చేత బహువ్రీహి సమాసంలో అంటే దిగ్వాచక పదాలు ఉన్నటువంటి బహువ్రీహి సమాసంలో సర్వనామ శూన్యం రాదు అని నిషేధం చెప్తారు. వికల్పంగా సర్వనామ శూన్యం ఉంటుంది అని అక్కడ వికల్పం చెప్తారు. ఆ సూత్రం దగ్గర కూడా ఇదే విషయం. ఒక్క నిమిషం అండి. తర్వాత మనకి ఇందులో పూర్వ నిపాతం దాకా వచ్చాము. దక్షిణ శబ్దానికి పూర్వ నిపాతం మనం అనుకున్నాము, ఆ రూల్ ఆయన చెప్తారు. మిగిలిన ప్రక్రియ అంతా ఒకటేనండి. అది ఇంకా చూస్తున్నారు, ఏ సూత్రం ప్రకారం వచ్చింది అన్నది చూస్తున్నారు. అది దక్షిణకి పుంగోద్భావం వస్తుంది, దక్షిణ అవుతుంది. పూర్వనిపాతం ఎలాగైందో తెలుసుకోవాలి ఇంకాను. ఈ వాతికం వల్ల దక్షిణ దీనికి పుంగోద్భావం వచ్చి దక్షిణ పూర్వ అంటే ఇక్కడ ఒకటండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నామపదం ఉండడం వల్ల, దింగ్నామాని అంతరాలి అని ఉండడం వలన ఇక్కడ నామపదం ఏం చేస్తుందంటే ఈ రెండింటికి కలిపి ఒకదానికి పేరు అని చెప్తుందండి. అంటే నామపదం అంటే ఈ రెండు కలిసిందే పేరు, కాబట్టి ఇది రూఢ్యా దక్షిణ శబ్దానికి పూర్వనిపాతం అంతే. అంటే ఇక్కడ సూత్రము వాత్తికము దీనికి విశిష్య ఏమి కనిపించట్లేదు. అంటే ఇది పూర్వ దక్షిణ అన్నాం అనుకోండి, పూర్వ దక్షిణ అనే పదం రూఢిగా లేదు, ఇది నామపదం ఉండడం వలన రూఢిగా దక్షిణ పదం పదానికి పూర్వనిపాత వస్తుంది అనండి. రూఢిగా ఇప్పుడు వాతికంలో కిందనే నామగ్రహణం రూఢ్యర్థం అని ఇచ్చారు, అదేనండి. నామగ్రహణం రూఢ్యర్థం అని చెప్పడం వలన రూఢి కానటువంటి దిగ్వాచకాలకి సమాసం లేదు అని పైన చెప్తున్నారు అన్నమాట. రూఢి కానటువంటి ఐంద్రి కౌలేరి అని రెండు ఉన్నాయండి. ఐంద్రి అంటే ఏంటంటే అంటే ఇంద్రుడు అధిపతిగా కలిగిన దిక్కు ఐంద్రి అనండి, కుబేరుడు అధిపతిగా ఉన్నటువంటి దిక్కు కౌబేరి అనండి. ఇప్పుడు ఇక్కడ ఐంద్రి పదానికి కౌబేరి పదానికి కూడా దిక్కు అనే అర్థం, కానీ ఇప్పుడు ఈ రెండు దిక్కులకి ఈ ఐంద్రియాశ్చ కౌబేరియాశ్చ మధ్య అది అంతరాలం అని చెప్పినట్లయితే అక్కడ సమాసం ఉండదు, అంటే దిగ్వాచకమే కానీ రూఢ్యా దిగ్వాచకం కాదు, యోగికత్వమే దిగ్వాచకం అన్నమాట. ఇంద్రుడు అధిపతిగా కలిగినటువంటి దిక్కు దిక్కు అని చెప్తున్నాం కాబట్టి యోగికత్వమే అది దిగ్వాచకం, రూఢ్యా దిగ్వాచకం కాదు. కాబట్టి ఇక్కడ అంటే రూఢ్యా దిగ్వాచక పదమైనటువంటి దక్షిణ అనేదానికి పౌర నిపాత అని చెప్పండి.
ఇంకొక ఉపాయం నాకేం ఇక్కడ వ్యాఖ్యానాలు అంటే దక్షిణ పూర్వ అన్నది రూఢిగా ఉంది కాబట్టి దక్షిణ పూర్వ అనే నామ రూఢి కాబట్టి దాంట్లో దక్షిణ పదం పదానికి కూడా రూఢ్యత్వేన పూర్వని పాపం. ఒకసారి రాజేష్ గారు నమస్కారం. నమస్తే, మీరు పర్మిట్ చేస్తే మీరు అనుమ సమ్మతి ఉంటే ఒక్క రెండు నిమిషాలు శర్మగారితో మాట్లాడాలి. మాట్లాడండి దాంట్లో. అయ్యో ఖచ్చితంగానండి. అదే శర్మ గారు ఉన్నారు కదా. ఉన్నారండి. అదే ఇప్పుడు చర్చలో నువ్వు గమనించుంటా రాజేష్, మన సౌత్ ఈస్ట్ అని అంటాం. అవునండి. అంతే కదా, ఈస్ట్ సౌత్ సదర్న్. అవునండి, ఈస్ట్ సదర్న్ అని కాకుండా అంటే ఆయన చెప్పినట్టుగా రూఢి అయిపోయినట్టుందా. మూలాలు అంటాం కదా మనం, సౌత్ ఈస్టను నార్త్ ఈస్టను సదర్న్ ఈ రకంగా రైల్వేస్ విభాగం ఉంది ఆ రకంగా మీరు గమనించి ఉంటారు. అవునండి, సౌత్ సెంట్రల్ సెంట్రల్ లేదా నార్త్ ఈస్టర్ను. అవునండి, సౌత్ ఈస్టర్న్ ఇలాంటివి ఉన్నాయి కానీ బహుశా అవి రూఢిగానే ఉండుంటాయేమో అనుకుంటున్నాం మీరు చెప్పినట్టుగా. అయితే ఇది అయిపోయిన తర్వాత విషయాంతరంలో ఒక రెండు నిమిషాలు వారితో మాట్లాడతాను శర్మ గారితో. ఇప్పుడు మాట్లాడుతూ అనంత్ గారా శర్మ హలో. నమస్తే గురు గారు. నమస్కారం గురు గారు. ఈ రో ఇది డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది నేనేనండి, నేను అనంత్. ఓహో, అదే పాఠం చెప్తాను ఎవరు అంటే మొన్న మీరు ఎవరో మన పుత్రులు ఉన్నప్పుడు శబ్దం విన్నారు కదా. అది నేను కాదు సార్, అది నేను కాదు. శర్మ గారా? అవును, అప్పుడు విన్నాం, విన్నాను. పర్వాలేదు అంటే రాజేష్, ఇది అయిపోయినా అయిపోయిన ఒక అంటే దీనికి కొంచెం ప్రక్రమ భంగం చేసి ఒక రెండు విషయాలు మాట్లాడతాం. మీరు మాట్లాడండి, దాని తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఏమి ఇబ్బంది వాడిని అడగాలని. ఇప్పుడు ఎవరు ఉన్నారు, శర్మ గారా అనంత్ గారు ఎవరో ఉన్నారు, నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. నేను అనంత్. ఎవరో ఒకళ్ళు మీ ఇద్దరు మీ ఇద్దరు ఉన్నా పర్వాలేదు. ఒక శ్లోకం విన్నారు కదా రాజేష్, ఒకసారి బాలస్తావత్ క్రీడాసక్త ఒకసారి అనిపించు. బాలస్తావత్ క్రీడాసక్త వాళ్ళకి వస్తే సరే, సరే వాళ్ళకి వస్తే అనిపించక్కర్లేదు. తర్వాత వచ్చా అంటే నాకు పూర్తిగా రాలేదు, చదివడం చెప్పించండి ఒకసారి. తరుణస్తావత్ తరుణి సక్త అనిపించు. తరుణస్తావత్ తరుణి సక్త వృద్ధస్తావత్ నేలాంటి వాడు. వృద్ధస్తావత్ చింతాసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి నసక్త నసక్త పరమే బ్రహ్మణి కోపి నసక్త. పరబ్రహ్మణి కలపద్దండి, పరమే బ్రహ్మణి కోపి నసక్త. పరమే బ్రహ్మణి అర్థసమాసయం కాదు, కొంచెం అలాంటి కొంచెం జాగ్రత్తగా ఉందని చెప్పు. అవునండి. ఒక్కసారి అనిపించి ఎవరు చెత్తన లేకపోతే ఒకసారి బోర్డు మీద ఒప్పుకుంటే రాయండి కనబడేలాగా. నేను చెప్పనండి రాజేష్ గారు. చెప్పండి భావనేశ్వరి గారు. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీ సక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి నసక్త. చెప్పిందంతా వింటుంది. పరమే బ్రహ్మణి కలపద్దని చెప్పాను రాజేష్. పరమే బ్రహ్మ సంహిత ఏమైనా ఉందా అక్కడ? పరమే గ్యాప్ ఇచ్చానండి బ్రహ్మణి. శర్మ గారు ఎవరో ఇందాక అనంత్ గారు. ఇప్పుడు ఏ లింగాల్లో చెప్పారండి నాలుగు వాక్యాలు? ఇది పుల్లింగం అండి. అవును, ఇప్పుడు మనం పుల్లింగం పెట్టేకుండా స్త్రీలు మాత్రం ఎందుకు మానేయాలి? స్త్రీలింగంలో చెప్పండి నాలుగు వాక్యాలని. అక్కడ అని దీర్ఘం పెట్ట బాలా సక్త. శ్లోకం మార్చేద్దండి, బాలాహ అని చెప్పేసి సరిపోతుంది. బాలాహ అనేది స్త్రీలే వచ్చేస్తారు కదా. అదే అదే అంటే నేను శ్లోకం పూర్తిగా అదే నాకు గుర్తు రాలేదు. అంటే
భ్రమర్ గారు చాలా మంది ఉన్నారు కదా, అందరి చేత చెప్పించినా పర్వాలేదు, అంటే శ్లోకం త్వరగా అయిపోవాలి. ఏకవచనంలో ఎలాగైనా ఆ చెప్పండి ద్వితీయ పంక్తి. లేదు ఏకవచనంలోనే, లేదు స్త్రీలింగంలో ఏకవచనంలోనే చెప్పండి. నాకు ఆ శ్లోకం రాసుకుంటుంది కానీ నేను చెప్పలేనండి. ఒక్క నిమిషం రాసుకోండి, ఎవరు రాసుకోండి, ఎవరు రాసేసుకుని ఉండాల్సింది మీరు, లేకపోతే పక్కన ఉన్నారు కదా ఇంకోటి ఎవరో. మీరు చెప్తారండి లెటర్ గారు గ్రూప్ లో పెట్టే చూడండి అది. ఒక్క నిమిషం చూసిస్తాను, లేకపోతే రేపు చెప్పించినా పర్వాలేదు రాజేష్. ఇప్పుడు చెప్పేస్తారండి అనంత గారు, ఇప్పుడు చెప్తారు కదండి. చూస్తానండి, ఇది రాసుకుని నేను రాసుకుంటూ ఉండండి. ఈ లోపల భ్రమర్ గారు చెప్తారండి, భ్రమర్ గారు కానీ వేరే విషయం ప్రస్తావిస్తున్నాను రాజేష్. మొన్న పుత్రులు అని చెప్పాం కదా, అవునండి, అంటే తెలుగు కూడా మనం తెలియాలని ఉద్దేశం. పుత్రులు అంటే ఎవరు ఎవరు వరకు అవచ్చు? ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా కావచ్చు. ఇంకా లేదా, ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా కావచ్చు. ఎలాగైనా అబ్బాయితో సంబంధం పెట్టద్దు. ఇంకా ముగ్గురు అమ్మాయిలైనా, అవును అవునండి, ముగ్గురు అమ్మాయిలైనా ముగ్గురు అబ్బాయిలైనా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయినా, అవునండి, అర్థమైంది కదండి. అయితే ధనం ఉన్నవాడిని పుంలింగాలు ఏమంటామండి? ధనవాన్ అదే అంటే తత్సం పదం అంటే తెలుగులో చెప్పండి మాస్టర్. ధనిక అని కూడా అనొచ్చు కదండి. ధనిక బాగా చెప్పారు ప్రభాకర్ రాజు గారు. సంస్కృతంలో అనంటే ధనిక అన్నారు, స్త్రీలింగంలో ఏమంటారు? ఇప్పుడు ఆ రెండు పదాలకి తత్సం పదాలు చెప్పండి మాస్టరు. అర్థమైందా రాజేష్? అవునండి, ధనిక పదానికి ధనవత్ పదానికి తత్సమ పదం చెప్పమన్నారు. ధనిక అయితే పుంలింగే, తత్సమ రూపం కిం భవతి? ధనవంతుడు. చూడండి ఆ చెప్పడం ఆవిడ ధనిక కాదండి, ఎవరు అంచతే అయి కాదు. అహం కముద్దిశ్య పృచ్ఛామి సయే వదతు, ఇతర చేత అతే మమ అతీవ రుజం జనయంతి కల. ధనవంతుడే భవతి వా ధనిక శబ్దస్య? ధనికుడు అలా కాదండి. ఇప్పుడు ధనిక అనే దాన్ని అంటే టన్ ప్రత్యానికి సంబంధించి చెప్పే చెప్పమన్నా. అవన్నీ అక్కలే బాబు రాజేష్. ధనిక అనే తత్వం పదం చెప్పండి. తెలుగులో ఏమంటాం ధనిక అనే పదాన్ని? ఏమంటాం అనంత్ గారు, అనంత్ గారు కానీ శర్మ గారు కానీ ధనికుడు అంటాం కదండి. బాగుందమ్మా, ధనికుడు బాగుంది, బాగా చెప్పారు. ఇక్కడ ఉండండి, అక్కడే ఉండండి మీరు. స్త్రీలింగాలు ఏమంటామండి? ధనవంతురాలు లేక ధనికురాలు. ఆలు తీసేయండి, ఆలుతో నాకు పడదు. నాకు తెలుగు వ్యాకరణం నేను చదువుకోలేదు. వ్యాకరణం ఒకసారి చూడండి. ఇప్పుడు కన్యా ఉంది కదండి, అవునండి, సంస్కృతంలో కన్యా ఉన్నది, తెలుగులో ఏమంటున్నావు అండి? కన్యా మామూలుగా అంటున్నావా? కన్యకురాలు అంటున్నావు. ఏమి పాపం కన్యకురాలు అంటున్నా, తప్పు కాదు కదా? అంటే కన్యానే అంటున్నాం, పైగా కన్యక శబ్దైతే కన్యక అయితే కన్యకురాలు అనాలి, కన్య అయితే కన్యురాలు అనాలి. ఆ కన్యను ఎంత పీడిస్తున్నావో చూడండి శర్మ గారు, మీకైనా జాలి ఉంటే. కన్య అనవలసిన చోట కన్యురాలు అనాలి, అనొచ్చు కదా? అనొచ్చా? అనకూడదా? అనకూడదు. ఏమి రాజేష్,
అది పేదాదుల్లోకి ఆలుప్రిత్యం రావడం గుర్తుంది కానీ ఈ తయి మీ తర్వాత రెండు మూడు సూత్రాలు అన్నిటికీను తస్సం ఒకసారి తస్సమపదం అయితే చాలు రాజేష్. తస్సమం తస్సమం వరకు ఆలు శబ్దం పరంగా ఉంటే అకారకు ఉత్తమం రుగాగమ వస్తుంది సూత్రం. ధీరా ధీరురాలు అవునండి అవునండి. కేవలం తస్సమ పదం అకారాంతం అయితే ఉత్తమం వచ్చే రుగాగమ వచ్చే ధీరురాలు. అదే పండిత అవును అవునండి చెప్పండి. పండితురాలు శిష్య ఉందనుకోండి శిష్యురాలు అంటున్నారు కదా. అవును అవునండి. అంటే శర్మ గారు చెప్పేది ఏమిటంటే ఆలు అనేటువంటిది తప్పనిసరి కాదండి. సమాసంలో అయితే చెప్తాం సమాసం ఎందుకు తీసుకోవాలి మనం రాజేష్. అవునండి అవునండి. ఈ ఆలు అనే పదంతో కర్మధార సమాసం చేస్తున్నాం మన కర్మ కాలి. ఇక్కడ ఆలు అనే పదానికి అర్థం ఏంటండి మామూలుగా? బాగా అడిగారు. స్త్రీవాచకం అది ఏమిటి? స్త్రీ అని కూడా అర్థం. స్త్రీ అని కూడా కాదండి. మీకు తెలిసి తెలియకుండా చెప్పకండి. మిగతా అందరికి రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. స్త్రీ కూడా ఏమిటి? ఆలు పదంకి స్త్రీ అనే అర్థం రాజేష్. సమాసంలో ఉన్నప్పుడు మాత్రం ఆలు శబ్దంకి స్త్రీ అనే అర్థం, భార్య అని అర్థం కాదు. చెప్పు రాజేష్. ఆలి అప్పుడు ఆలి పదం వేరు ఆలు పదం వేరే అండి? కాదు కాదు కాదు. ఆలి పదం ఆలి కూడా ఉన్నది ఆలు కూడా ఉన్నది. అంటే ఇప్పుడు ఆలు అనేది కేవలం సమస్త పదం కాకుండా వ్యస్తంగా ఉన్నప్పుడు భార్య కూడా అనకూడదు కదా రాజేష్. భార్య భార్య అంటే భృత్యుడు అని అర్థం కదా. భార్య భార్య అంటే కలత్ర అని అర్థం కాదు. అవునండి. దారా అన్నా కూడా పత్ని భార్య రెండు సమానార్థకాలుగా. ఒకసారి చూడండి అత కథం భార్య వధూ. అవును అవునండి. మరి ఎందుకు చెప్పారు చెప్పండి అది. అవునండి చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళు ఆనందిస్తారంటే మీ నోట్లోంచి వెళ్తే ఇంకొంచెం స్పష్టంగా ఉంటుంది నాకు. అక్కడ మాట వస్తుందో తెలియట్లేదు. అంటే సూత్రం గుర్తుందా మీకు? సౌంగ్యాయం అని చెప్పాడా సమాజ నిషేధ అనేదనా? భార్యా ఇచ్చుక్తే భృత్యా ఇచ్చే వర్ధ అతీవ శంకతే అథ కథం భార్యా వధూహితి. సమాధానం ఇదానీ అహం న స్మరామి. భవాన్ స్మరతి చేత్ వదతు, అన్యథా దినాంతరే వదతు, చింతా నాస్తి పశ్చాత్. చేత ఆలి ఉన్నా కూడా ఆలు అలి పదానికి భార్య అని అర్థం ఉన్న సమాసంలో అయితే మాత్రం ఆలు శబ్దానికి స్త్రీ అనే అర్థం. ఒకసారి చెప్పు రాజేష్. సమాసంలో ఉన్న ఆలు పదానికి స్త్రీ అని అర్థము. సమాసం లేకుండా కేవలం ఆలు అని ఉంటే మాత్రం పత్ని కలత్రం. భార్య అని అంటున్నాం మనం. భార్య అంటే వైఫ్ అని అర్థం కాదని సంస్కృతంలో. అంటే తర్వాత సాధించారు ఏదో సమర్థించారు తప్ప ఆ పదానికి అది కాదు. భృత్యుడు అని అర్థం. సమాసంలో ఉంటే భార్య కాదండి. రెండు రెండు ఉంటాయి కదండి. భృత్యుడు అని అర్థం ఉంది, కలత్రం అని కూడా అర్థం ఉంది అనండి. సాధించడం అంటే ఇది ఎలా భార్య అనే అర్థం ఒకటే కనిపిస్తుంటే రెండు ఇక్కడ స్త్రీ వధు అనే అర్థంలో ఎలా సిద్ధిస్తుంది అంటే ప్రకారాంతరం చేసి సిద్ధిస్తుంది. సంస్కృతం తర్వాత చూద్దాం. సంస్కృతం సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతంలో ఇప్పుడు తస్సమ పదాన్ని సమాసం చేసి చెప్పడం ఎందుకే రాజేష్? ఇప్పుడు శిష్య అన్నది కన్యాని కన్యా అన్నట్టుగా శిష్యాని శిష్య అనండి, బహువచనం శిష్యలు అనండి. అలాగే మీకు ప్రౌఢ ఉంది కదండి శర్మ గారు. ప్రౌఢ ముగ్ధ మధ్య అభిసారిక వాసవ సజ్జిక ఇవన్నీ ఉంటే వాసవ సజ్జుకురాలు. అనడం తప్పు కాదండి రాజేష్. అది చెప్పండి మీరు. అనడం తప్పని అంటాం లేదు కానీ అలాగే చెప్పక్కర్లేదు, ఇలా కూడా చెప్పచ్చు. సమాసం చెప్పడం తప్పని అంటలేదు కానీ సమాసం అక్కర్ లేకుండా కేవలం తత్సం పదం చెప్పాల్సిన సరిపోతూ ఉంటుండగా ఆలుతో సమాసం చెప్పి చెప్పాల్సిన అవసరం ఏముంది? అవునండి. ఉదాహరణండి కన్యా శబ్దం కన్యా అనేది, అలాగే ముగ్ధా శబ్దం ముగ్ధ అని అంటున్నాం. ముగ్ధురాలు కూడా అంటున్నారు వేరు సంగతి. ప్రగల్భ ప్రగల్భురాలు ఇవాళ అన్ని అనవసరం అవసరం లేదు. అవునండి.
అలాంటప్పుడు భ్రమర గారు ధనికుడికి స్త్రీలింగంలో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ధనిక అవుతుంది. తల్లి నేను చెప్పిన ప్రకారం నడుచుకోవాలమ్మా. అదే చేస్తున్నాం గురువు గారు. ధనిక బహువచనంలో ధనికలు అంటే ధనికలు, ఇంక సందేహించద్దు. ధనికలు కొంచెం ఏదో కష్టంగా ఉంది కణికలు అన్నట్టుగా ఉందా, చిన్నప్పుడు పెట్టి కణికలు దిద్ది ఉండవనుందా? కాదండి, నాది అల్ప ప్రాణం మహాప్రాణం దగ్గర కొంచెం అది కాదు అంటే ఎంత హాయిగా ఉంచాడండి. అంటే కని కణికలు అన్నట్టుగా మీకు వినిపిస్తుందా? చిన్నప్పుడు పలక మీద దిద్దేవాళ్ళం కదా కణికలని, పలక పొలల్ని కణికలను కూడా అనేవారు. కని అంటే ఇక్కడ ధనికలు, ధనికలు. అలాగే ఆయన చెప్పారు కదా ఇంకోటి దేటి ధనిక కాకుండా ఇంకోటి ఏం చెప్పారు, ధని ఒకటి చెప్పారు కదండి. ధని అనేటువంటి ఏ లింగం? పుల్లింగం. ఏ పరిచయం, ఏ పరిచయంతో ధని? గుణి అంటాం కదండి, అంతేనండి ప్రభాకర్ రాజు ధనిన్నే అంటే ఇని పరిచయంతో, ఇన్ అని పరిచయం అంటే ధని అనేటువంటిది లేదా రూపీ కోపి త్యాగి అనే పుంలింగాల్లో కనుక తత్సవ పదం తెలుగులో త్యాగి కోపి ధని ఇలా ఉంటాయి కదా, అంతేనా కదా. స్త్రీలింగం అయితేనండి ధన, ధనం ఉన్నటువంటి స్త్రీ అయితే ధనిని, ధనిని ధనిని అనే తత్సవ రూపం కదా ఏకవచనంలో, ధనిని అని కదండి. ధనిని ధనిని దీర్ఘకారణంగా గుణి, గుణిని గుణిని ధనిని రూపిణి కోపిని త్యాగిని గృహిణి. గృహిణి అనే పదం ప్రసిద్ధంగా మీరు విన్నారు. ఈ గృహిణికి బహువచనం చెప్పండి అమ్మా భ్రమర గారు. గృహిణులు. అవును. అలాగే ధనినికి చెప్పండి. ధనినులు. అంతే గృహిణులు అన్నారు కదా. బాగుందా? బాగుందండి. రూపిణులు త్యాగినులు కోపినులు ఇట్లా అర్థమైందా? అర్థమైందండి. పుత్రి శబ్దం అయితే అనుకున్నాం కదా, పుత్రి పుత్రులు అనే కదా, పుత్రులు అయ్యింది అంతే కదమ్మా. అంతే అవునండి. ఇప్పుడు వచ్చిందా శ్లోకం, వచ్చిందా రాజేష్? అది బాలస్తావత్ వచ్చిందా? ఆయన రాసింది చదువుతానండి, తప్పులుంటే క్షమించి దిద్దండి. ఆయన ఉన్నారు కదా, రాజేష్ ఉన్నారు కదండి, చదవండి. బాలా తావత్ క్రీడాసక్త, తరుణి తావత్ తరుణాసక్త, వృద్ధా తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కాపిన సక్త. చాలా బాగా చెప్పారు కదా రాజేష్. అవునండి అవునండి. ఇప్పుడు పుంలింగ ద్వివచనం చెప్పండి, నేను వదిలిపెట్టను. ఓకే. ఏ బాగోలేదండి? బాగానే ఉందండి, మరేం పర్వాలేదు. అంటే చెప్పడానికి బాగానే ఉందంటే ఇష్ట తృప్తి లేదండి. నిజమే, చాలా బాగుంది మనకి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ రకమైన ప్రయోగాలు నేను చేసుకున్నట్టయితే కొంచెం బాగా వస్తుంది భాష మీద పట్టు. పట్టు అంటే ధ్యానం మొట్టమండి అనుకుని పట్టు సంఖ్యలో ఉన్న ధ్యానం ఉంటుందండి, ఏకాగ్రత ఉంటుంది. అవునండి. చెప్పండి. ఇది పుల్లింగంలో ద్వివచనం అన్నారు కదండి. బాలౌ తావత్ క్రీడాసక్తౌ, తరుణౌ తావత్ తరుణౌ తావత్, తరుణ్యా
అది మీకు ఎందుకు మాస్టారు ఆ తరుణి ఎందుకు పట్టుకుంటారు పాప ఆవిడ్ని ప్రవరుడు మాయా ప్రవరుడు లాగా అంటే ఇక్కడ సమాస విగ్రహవాక్యం రాయక్కర్లేదు తరుణీ సక్తం అంటే విగ్రహవాక్యం పూర్వ పదం మీకు ఎందుకు అవసరం లేదు మీ వారు వింటే బాధపడతారా వాడు మీరు తరుణ్ణి అనే దేవోత్సవం చెప్తుండే అక్కడ ఆగిపోతే చెప్పండి ఇప్పుడు తరుణో తావత్ తరుణో తావత్ తరుణీ సక్తౌ వృద్ధౌ తావత్ చింతాసక్తౌ వృద్ధౌ ఏమిటండి వృద్ధౌ తావత్ చింతాసక్తౌ బాగుంది ఇప్పుడు స్త్రీలింగంలో కూడా చెప్పండి ఇదే దేవచనంలో బాలే తావత్ క్రీడాసక్తే తరుణీ కదా తరుణ్యౌ తావత్ తరుణాసక్తౌ వృద్ధౌ వృద్ధే తావత్ చింతాసక్తే పరమే బ్రహ్మణి కాపి న సక్తే కేపి న సక్తే ఇప్పుడు స్త్రీలింగంలో స్త్రీలింగంలో ద్వివచనం అయింది కదా అవునండి బహువచనం కూడా చెప్పేసాడు పుంలింగ స్త్రీలింగాల్లో బాలాస్తావత్ క్రీడాసక్తా తరుణాస్తావత్ తరుణీసక్తా వృద్ధాస్తావత్ చింతాసక్తా పరమే బ్రాహ్మణి కేపిన సక్తా పుంలింగం పుల్లింగం అండి ఇప్పుడు స్త్రీలింగంలో బాలాస్తావత్ క్రీడాసక్తా తరుణ్యస్తావత్ తరుణాసక్తా వృద్ధాస్తావత్ చింతాసక్తా పరమే బ్రహ్మణి కాః అపి పర్వాలేదు కొంచెం కంగారు కాహ అపి అయితే కా అపి అని ఉంటుందండి సరిపోదు కా అపి నసక్త అంటే ఆరు అక్షరాలు వర్షం ఎక్కువ వస్తుంది ఎంతో భంగం వస్తుంది అంటే నసక్త అని సమాసం నై సమాసంలో ఉన్నారు కదా రాజేష్ గారు ఎదుర్కొండి ఇప్పుడు విసర్గ కాదండి నైసమాస సమాసాలు చెప్తున్నారు కదా అసక్త అంటే కల్పేసేయండి విసరగ పెట్టకూడదు సంధిలో ఎకారం లోపం వికల్పం వస్తుంది ఆ విషయాలు తర్వాత చూద్దరు గాని కాసేసుకున్నానండి ధన్యవాదండి ఇక్కడ అదే కాప్యసక్తా అది కా విధిగా ఉండాలి ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఆరు అయిపోయాయి కదా పుంలింగ స్త్రీలింగంలో మూడు వచనాలు అయ్యాయి కదా అవునండి అయిపోయింది తిరగేసేయండి మీరు బాలస్థావ క్రీడాసక్త ఉంది కదా తిరగండి క్రీడాసక్త బాలహానా మీరు బాగా చెప్పారు కదా కానివ్వండి క్రీడాసక్త తావత్ బాలహ క్రీడాసక్త బాలస్తావత్ తరుణీసక్త తరుణస్తావత్ చింతాసక్త వృద్ధస్తావత్ కోపిన సక్త పరమే బ్రహ్మణి అలా స్త్రీలింగాలకు ప్రాక్టీస్ చేయండి అయితే ఇప్పుడు తరుణీసక్త వృద్ధ ఏదో తరుణస్తావత్ తరుణీసక్త అన్నారు కదా అవునండి విగ్రహం చెప్పండి దేంటండి
తరుణీ సక్తహనా దేనికన్నా అడిగారు కదా బాలస్థావత్వంలో విగ్రహం ఏం చెప్తారు మీరు అది విసర్గే ఇది సంధ్య కదా అక్కడ విగ్రహవాక్యం అడిగానండి తరుణీ సక్త అనే తరుణ్యా ఆసక్త తరుణి ఓకే ఓకే తరుణికి సప్తమి ఏకవచనం చెప్పాలి సప్తమి ఏకవచనం అనుకోకండి సప్తమి ఏకవచనం ఏకవచనం సమాసంలో తరుణ్యాం ఆసక్త అంతే తరుణి సక్త అంతే కదండి అదేనండి అంతే ధార్మికులు ఏ తరుణ్యో ఆసక్త ఎందుకు అక్కడ తరుణ్యో ఎందుకు అక్కడ అది ఇప్పుడు ప్రస్తుతం అది లీగల్ గా ఒప్పుకోరు ధార్మికులు అన్న లీగల్ ఇల్లీగల్ అంటారు ఒకసారి వినండి ద్రౌపది తరుణి తరుణాసక్త అంటే ఏం చెప్తారు తరుణేషు ఆసక్త ద్రౌపది కృష్ణ అపి కృష్ణ అపి తరుణీ సక్త నామ ఏకస్యామేవ తరుణ్యం ఆసక్త వా కృష్ణ భగవాన్ అథవా వెంకటేశ్వర ఆమా అంటే ఈ కాలం అది కాదు ధార్మికంగా మీ బుద్ధి ఎలా మంచిగా ఉన్నది పర్వాలేదు అంటే సమాసాలను మనం ఆలోచించాలి అని చెప్పడం చెప్పిన అంతే రైట్ రాజేష్ ధన్యవాదాలు శ్రమం ప్రాప్తవాన్ అన్యతా నిత్యంతి శ్రమ ఏవ అస్తి మమ నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కూడా గొంతు వింటే అంటే గాత్రం ఈ రకంగా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఒక కొత్త ఐడియా వచ్చింది రాజేష కృతజ్ఞ అయ్యో కృతజ్ఞ వయం ధన్య మీ క్లాస్ రాజేష్ గారు ఆక్రమించారు రాజేష్ వాళ్ళు అడగట్లే వాళ్ళ తరఫున అడుగుతున్నా ధన్య అనే పదంకి ఏమిటి అర్థం అనవసరంగా అందరూ చెప్పేస్తారు ధన్య ధన్యవాద ఇలా అంటే దుర్వినియోగం చేస్తున్నారేమో పదాన్ని అనిపిస్తుంది అర్థం తెలుసుకోకుండా నేను దమయంతి గారి చాలా సేపు అర్థం తెలుసుకున్నాను అవునమ్మా ధన్య అనే పదం తెలుసు అర్థం తెలుసుకున్న తర్వాత వాడండి ధన్యవాద ఒకటి ఈ పిడివాదం తీవ్రవాదం వితండవాదం సరిపోక ఈ ధన్యవాదాలు ఏకస్మిన్ సమయే వదతు తద్ భార్య శబ్దస్య ఏవం ధన్య శబ్దస్య అర్థం ప్రస్తుతానికి వస్తే ఇది దక్షిణానికి పౌరుని పాత అని చెప్పండి దక్షిణ రూఢ్య దక్షిణాషు శబ్దషు పూర్వనిపాత దక్షిణ శబ్దానికి పూర్వనిపాత దక్షిణ శబ్దానికి రూఢ్య దక్షిణ శబ్దానికి పూర్వనిపాతం వచ్చి దక్షిణ పూర్వ అనే రూపం ఉంది దక్షిణ పూర్వ ఇప్పుడు దీనికి సర్వనామం వృత్తి మాత్రే పుంవద్భావ అనే వార్తకం వల్ల ఈ దక్షిణ దీనికి పుంవద్భావం వచ్చి దక్షిణ పూర్వ అనే రూపం ఏర్పడుతుందండి ఇది స్త్రీలింగ రూపంలోనే ఉంటుంది కాబట్టి విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు స్త్రీలింగ వివక్షలో దక్షిణ పూర్వ అనే రూపం ఏర్పడుతుంది చెప్పారండి స్త్రీలింగ దక్షిణ పూర్వ అంటే అర్థం ఏంటి దక్షిణ దిక్కుకి తూర్పు దిక్కుకి మధ్యలో ఉన్న దిక్కు అని అర్థం ఆ దిక్కు అనేది స్త్రీలింగంలో ఉంటుంది కాబట్టి ఈ సమస్త పదం కూడా స్త్రీలింగంలోనే ఉంటుంది దక్షిణ పూర్వ మరి దక్షిణ శబ్దానికి పుల్లింగ వివక్ష వివక్ష లేదండి ఎందుకంటే దిగ్వాచకం ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంది ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు దక్షిణ శబ్దానికి ఇచ్చారు కదా దక్షిణ శబ్దం స్త్రీలింగంలో ఉండడం వలన అది అంటే పూర్వ శబ్దం కంటే ముందు ఉన్నటువంటి దక్షిణ శబ్దానికి పుంవద్భావం
మీ ప్రశ్న నాకు స్పష్టంగా తెలియలేదండి, నేనేదో మీ ప్రశ్న అనుకుని ఊహించుకుని చెప్పాను. మీ ప్రశ్న ఏంటండి? పూర్వ శబ్దం ఉత్తర పదం స్త్రీలింగ శబ్దం ఉందంటారా? పూర్వ అన్నది స్త్రీలింగాలేనండి. దక్షిణ దక్షిణస్యహ పూర్వస్యహ దిశోహ యద్ అంతరాలం అని మనం అర్థం చెప్పాం. అంటే యా అంతరాలం యా దిక్కు అన్నమాట. అంటే దక్షిణ దిక్కుకి తూర్పు దిక్కుకి మధ్యలో ఉన్నటువంటి దిక్కు అని. అదంతా సరిపోయింది అండి. మీ ప్రశ్నకి సరిగ్గానే నేను చెప్పానండి, నాకు తెలియలేదు అందుకని అడుగుతాను. అదే అది ఇదేం చెప్పింది, పూమద్భావం చెప్తున్నాం కదా దక్షిణ శబ్దంకి. అంటే అవసరం అంటే సమస్త పదంలో లోకంలో దక్షిణ పూర్వ అనేది అకారాంతంగానే కనిపిస్తోందండి. అకారాంతంగానే అంటే హ్రస్వాకారాంతంగానే కనిపిస్తుంది. స్త్రీలింగానే ఉంది దక్షిణ పూర్వ అన్నది అనేది అలా కాదండి. పూర్వ దగ్గర అలాగే ఉంది పౌరీ సమాసంలో. అంటే కర్మధారయులు ఇంతకు ముందు మనం మీరు గుర్తుందా లేదా, అంటే స్త్రీ ఆఫ్ పుంభాషిత పుంస్కార సూత్రం చేత పుంభావం దేనికి చెప్పాము? ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడు పూర్వ పదానికే పుంభద్భావం. గుర్తుందండి, గుర్తొచ్చిందండి. మనం చాలా సమాసాలు చూసాం అలాగా. పుంభాషిత పుంస్కారం చెప్పినా లేకపోతే పుంభర్మధారే జాతీయ దేశీయేషు అని చెప్పినా, అంటే ఉత్తర పదం పరంగా ఉన్నప్పుడే పూర్వ పదానికి పుంభద్భావం. ఇక్కడ కూడా దక్షిణ అనేది పూర్వ పదము, పూర్వ అనేది ఉత్తర పదం. కాబట్టి ఉత్తర పదం అనే ఉత్తర పదమైన పూర్వ అనేది పరంగా ఉన్నప్పుడు దక్షిణ పదానికి పుంవద్భావం. ఇంకా పూర్వ పదానికి పుంవద్భావం ఏమీ లేదు, దక్షిణ పూర్వ అని ఉంటుంది. దక్షిణ పూర్వ స్త్రీలింగ శబ్దం వచ్చింది. స్త్రీలింగంలో ఉంటుంది. మీ ప్రశ్న ఏంటండొచ్చు అంటే పూర్వ పదానికి ఇంతకు ముందు సూత్రాల్లో మనం ఉపసర్జన హ్రస్వాలు చెప్పాం. అదేంటి, ఏకవిభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ, దానికి గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అని స్త్రీ ప్రత్యయంత దానికి హ్రస్వము చెప్పాం. ఇక్కడ కూడా అది హ్రస్వం చెప్పచ్చు, పర్జన్య వల్ల లక్షణ ప్రవృత్తి అని అది కూడా వచ్చి మళ్ళీ పూర్వ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ నిపాతలు వచ్చిన తర్వాత దక్షిణ పూర్వ అని అయిన తర్వాత అన్ని పదార్థం స్త్రీలింగంలో ఉంది కాబట్టి మళ్ళీ టాప్ ప్రత్యయం, మళ్ళీ టాప్ వచ్చిన తర్వాత సవర్ణ దీర్ఘము దక్షిణ పూర్వ అని ఉంటుందండి. అలా కాకుండా పూర్వంగా వదిలేస్తున్నాం. వదలక్కర్లే. ఇప్పుడు పూర్వ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ఏకవిభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞ, గోస్త్రీయ ఉపసర్జనస్య అనే సూత్రం చేత హ్రస్వము, దక్షిణ పూర్వ అని అయిందండి. అతి కట్వ అతిమాల అతిమాల అనే దగ్గర మనం ఈ గోస్త్రీయ ఉపసర్జనస్యాన్ని చేసాము. చెప్పాలి ఏకవిభక్తిగా చెప్పాలి. చిత్రగుహ అనే దగ్గర మనం రెండూ చేసామండి. ఇప్పుడు చిత్రాహ గావహ యస్య అనే అర్థంలో చిత్రములైనటువంటి గోవులు కలిగిన వాడు అనే అర్థంలో చిత్ర అనే పదానికి పుంవద్భావము చెప్పాము, గోపదానికి ఉపసర్జన హ్రస్వాలు రెండు చెప్పాము, అప్పుడు చిత్రగు అనేది కదండి. అలాగే ఇక్కడ కూడా దక్షిణాపదానికి ఉపసర్జన దక్షిణాపదానికి పుంవద్భావము, పూర్వ పదానికి ఉపసర్జన సంజ్ఞ హ్రస్వాలు, అప్పుడు దక్షిణ పూర్వ అనయింది. ఇది స్త్రీలింగంలో ఉండడం వలన మళ్ళీ టాప్ ప్రత్యయము వచ్చి సవర్ణ దీర్ఘం వచ్చి దక్షిణ పూర్వ అనయింది. మళ్ళీ సుభాది కార్యాలు వచ్చి దక్షిణ పూర్వ అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనండి. ప్రభాకర్ రాజు గారు చెప్పండి. తర్వాత పూర్వోత్తర అనండి. పూర్వస్యాహ ఉత్తరస్యాశ్చ దిశోహ యదంతరాలం అని అర్థం. అంటే పూర్వ దిక్కుకి ఉత్తర దిక్కుకి మధ్యలో ఉన్నటువంటి దిక్కు అనే అర్థం. పూర్వోత్తర ఇక్కడ కూడా ప్రక్రియ అంతా సమానంగా ఉంటుందండి. ఎవరైనా చెప్తారా అండి? ఎవరైనా చెప్తారా అండి? రాజేష్, మీరు యదంతరాళము నపంసంగంలో చెప్తున్నారు కదా? అవునండి. మరి విశేషం స్త్రీలింగాలు ఎక్కడ చూపిస్తున్నారు? మీరేమో దక్షిణోత్తర అని చెప్తూ దక్షిణ పూర్వ అని చెప్తే విశేషం ఏం చూపించారు స్త్రీలింగంలో? అంతరాళే యా దిశ అస్తే సా దిశ అనేమో. అంటే అంతరాలేని ఉండడం వలన దీనికి కాశికలోని అన్ని చోట్ల కూడా అది అంతరాలం అని చెప్పి దిగువాచక పదం విశేషంగా ఉండడం వల్ల సమస్త పదం స్త్రీలింగంలో చూపిస్తున్నారండి.
యేషియాపదం చూపించాలి మనం ఇప్పుడు చెప్పాలి కదా యా దిశ అని అర్థం కదా అంటే పూర్వ దక్షిణాయాశ్చ పూర్వాయాశ్చ అంతరాళే అంతరాళే అంతరాళం అని వదిలి నపుంసకంగా వదిలేస్తున్నాం కదా అంటే అంతరాళం అనేది ఆ నపుంసకలింగంలో ఉండడం వల్ల అది అంతరాళం అని చెప్పాలి యా దిక్కు అన్నమాట దశ దిశ కల దిశ దశ భవంతి కల అత దిశక్తి విశేష పదం అస్మాకు నోచ్యతే పరం వక్తవ్యా ఇది ఏం నాస్తి పుత్ర్యః యస్య ఇచ్ఛతే అపుత్రః అపుత్రీకః కిం భవతి అవిద్యమానః పుత్రః యశసః అపుత్రః అవిద్యమానః పుత్ర్యః యశసః ఇదనేమే నామంతి భగిని అహం పృష్టవాన్ ఆచార్యతో అహం కించి సందేహాన అస్మి కర్తం పద్మావతి భగిని ఆగతవతీ సా కశ్యామి తాని ప్రాయ నాగత ఇత పూర్వం నాసీత్ ఇదనిమపి ఇదనిమపి నాగత అద్య నమ అస్మాభిస్త అవధానం తాదృశ విషయేషు అవశ్యం దాతం కోపి పుచ్చతి అవశ్యం విద్యమాన పుత్రాః ఇతి వదతి అవిద్యమానాః పుత్ర్యాః ఇచ్ఛతి కిం భవతి ఇతి దమయంతి మహాభాగవ అథవా ఏతే బెంగుళూరు భాగవ అథవా ఇతరేవ కింద అరోధాని సంతి అథవా తే అవశ్యం పృచ్చేయు అపుత్రిహి అనే ఉంటుందండి ఎందుకంటే ఆ పుత్రి పదానికి ఉపసర్జన హ్రస్వాలు రావడం వల్ల అపుత్రి అని ఉంటుంది విశిష్టాత్సుపాధి కార్యాలు అపుత్రిహి అని ఉంటుంది అంటే సమాసాంత ప్రత్యయానికి ఇక్కడ ప్రాప్తి ఏమి లేదు కదండి అందుకని విభాష కప్రత్యయం చేసిన పక్షంలో ఆ ఇక్కడ నద్రిత అతే వదామి యతః సపత్నీక స్పశ్యతి ఇతి శాకుంతలే అవునండి అవును ఏముంది నమ కపరిచేస్య అభావే సపత్ని ఇతి భవతి వా నభవతి వా ఎక్కువ పరిశీలయతు యతః నమ ప్రవాహే తే నైవ పరిగణయంతి పరం తస్మా విద్యతో అస్మాకం ఆవశ్యకి అస్మాం కృతే ఏవ అధ్యయనం ప్రథమం పృచ్చంతి అపృచ్చంతి చేత్ అస్మాకం దౌర్భాగ్యం అపృచ్చంతి కృత్ అస్మాకం తత్ సౌభాగ్యాన్ని అభవతి తైరపిన పృష్టం ఇది వస్తుత తైరపిన పృష్టం మయాపి న చింతితం తయేవ వాళ్ళు అడగాలమ్మా మీరు దమయంతి గారు అవునండి మీరు అడగాలి తల్లి మీరు అందరూ కూడా అవిద్యమాన అంటే మీరు అందరూ పుత్రుడి మీదే పుత్ర వ్యామోహం ఏం బ్రహ్మరాంబ గారు శర్మ గారు మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా ఎందుకు అడుగుతా మీరు ప్రభాకరాజు గారు అడుగుతూ ఉంటారు ఇలాంటివి చాలా దమయంతి గారు అడుగుతారు మరి ఎందుకనో శిష్య అనుగ్రహం అనుకోకుండా అమ్మా మీరు అలా అడిగితేనే ఆయన కురవాళ్ళైనా మన గురించి శ్రమిస్తారు ఆయన అవునవును నాలో మూడో వంత వయసు లేదా ఆయనకి చేస్తాడంటే శ్రమపడాలి మీరు గట్టిగా అడిగితేనే ఆయన క్లాస్ గుర్తుండిపోతారు మీరు అందరూను ఆయన ఉన్నతికి కారణం అవుతాం మన అందరం కూడాను యథా వదామి అవధ్వా ఇది చేత హనధాతో వధాదేశ ఇది భవాన్ ఉక్తవాన్ ఇది ఎంత అసాధు కిల హంతమితి హనధాతో తుమన్ ప్రచేవ త్వాప్రచయ హత్వాతి రూపం ప్రసిద్ధమేవ కిల సరే వధాధాతో కిమర్థం ఆదేశ వధాదేశ కిమర్థం అనధాతో వధాతు ప్రాయ హనోవధ లుంగి లింగిత ఇది కిమపి వదధాతరే భవతి తత్తు వద్ధుం వా హనధాతో వదాదేశస్య ప్రసక్తి కిమర్థం
भवतु अन्यथा सज्जः एव समाधातव्यमिति नास्ति कालान्तरेपि एते सर्वे अव्ययं कुटुम्बिनः एव सज्जः नवगच्छति चेत् तर्हि भवतः उत्कर्ष एव भवति न परन्तु वद् धातुः नास्ति पाणिनीय धातुपाठे वद् धातुः कोऽपि नास्ति अस्ति चेत् हनधातोः वधादेशे एव अस्ति अत एव मया तथा रूपं रूपस्य प्रसक्ति वधादेशः अङ्गीकर्तव्यः अथवा अपाननीयः वधधातुर्वा अङ्गीकर्तव्यः भवतु तद्वक्तव्यं तर्हि हनधातोः आदेशः इति किमर्थं न इदानीं तनधातुक आदेशः नास्ति किल लुङ्लकारे एव अस्ति लुङ् वा लिङ्गलकारे च वा न तदहं जानामि ततः परं चिन्तितवान् परन्तु तस्मात् पूर्वमपि अहं वधधातुः पाणिनीयपाठे नास्ति इत्यपि जानामि तत्र प्रयोगः तथा अस्ति इत्युक्तौ केनचित् वार्तिकेन वधादेशः भवेत् इति मया मत्वा तथा उक्तं मम मम प्रश्नस्य अवकाशः प्रायः अनधातुवादांशे च हन्तुमिति रूपम् अस्ति किल सर्वत्र नास्ति अहत्वा इति रूपम् अस्ति हनधात्वरेव तस्य वदादेशे अवध्वा इति हनधातोः रूपं न भवति तद् रूपान्तरं भवतु वदधातुः पाणिनीयं पातं स्यात् तर्हि तत्र समाधानं किं वक्तव्यम् तत्र समाधानं किं वक्तव्यं समाधानं नाम अवध्वा इति हनधातोः वधादेशः किमर्थं भोः नाम हनधातोः स्वप्रचा आहत्वा इति रूपम् अस्ति किल हत्वा आहत्वा इति तदस्ति तदहं जानामि परन्तु अत्र समाधानं किं वक्तव्यं भवान् वदति किल वधधातुः नास्ति अतः तत् निपातत्वेन स्वीकर्तव्यं ते किमपि वदति किल भवान् एव तद् मत्वा एव तथा उक्तमासीत् तदा एव मया तत् मत्वा एव उक्तं परन्तु केन निपातनं क्रियते इति हनधातोः वधादेशं कृत्वा आहत्वा अवध्वा इति रूपम् इति कथं तु तत् साहसिकम् साहसिकं नाम अपाननीयस्य वधधातोः अङ्गीकरणापेक्षया हन्तमिति रूपं दृश्यते हत्वा इति अहत्वा इति रूपाणि दृश्यन्ते किल अतः हनधातोः तत् रूपं नास्ति इति मया न उक्तं खलु अहत्वा इति नास्ति इति मया नोक्तं हनधातोः वधादेशः इति सत्यं वधादेशः यदि वधादेशः न भवत् तर्हि हनधात्रेव तिष्ठति अहत्वा अथवा अहत्वा एवं अन्तम् इत्यादि रूपाणि अपि भवन्ति चेत् वक्तव्यं तूष्ण्यम् हनधातोः वधादेशः इति तु नैव सङ्गतं भवति किल भोः एवं वधादे नाम मया अहत्वा इति रूपं नाम अवध्वा इति रूपं रूपद्वयं मया ज्ञायते नाम मया ज्ञायते इत्युक्तौ वधादेशः एतेषु एव स्थलेषु भवति इति मया ज्ञायते एवमेव वधधातुः नास्ति इति ज्ञायते परन्तु अवध्वा इत्यत्र तया प्रयोगः पृष्टः इति कृत्वा निपातनात् वधादेशः भवति इति मत्वा मया उक्तम् नास्ति इति अहम् इदं प्रथमतया शृणोमि ममापि नास्ति बुद्ध्वा वधधातुः अस्ति वा इति नास्ति पाणिनीयधातुपाठे वधधातुः नास्ति परन्तु अवध्वा इति रूपस्य कथने हनधातोः वधादेशः इति तु न वक्तव्यम् इत्येव तावदेव मम समाधानं किं वक्तव्यम् अरे तव उक्तवान् मया यदुक्तं पृच्छति हनधातोः वधादेश इति किमर्थं भोः हन्तुं हत्वा आहत्वा इत्यादि रूपाणि सन्ति किल हनधातोः
अतः भवान इदानीं वदति किल निपातम नम वधादेश नास्ति यद्यपि अतः वदधातु कश्चन अस्ति नम सा सौत्रधातवः सन्ति किल सौत्रधातवः सन्ति किल भोः तथा नाम अपानीय धातुर्वा सौत्र धातुर्वा तत्रापि पदधातुः सौत्र धातुर् अर्थः न वा इति पुनः तत्पति काश्चित् नास्ति भवान् यद् वदति तदेव न न तथा मया न चिन्तितं परन्तु वदधातुः श्रोत्रः अस्ति वा न वा इति चिन्तनीयं भवतु सौत्र नास्ति तर्हि निपातं वा अथवा अपानीय धातु कश्चन इति भवान् वदति किल इदानीं मया मया इतः पूर्वमपि दृष्टं नाम एतद्विषये वदधातु विषये नाम नाम सुब्बलक्ष्मी महोदयायाः प्रश्नायाः प्रश्नस्य पूर्वमेव मया बहुकालात् पूर्वं दृष्टं वदधातुः धातुपाठे नास्ति अतः मया तथा उक्तं पुनः एतत् दृढीकर्तव्यम् अस्ति प्रायः इदानीमपि द्रष्टुं शक्नोमि क्षणमेकमहं धातुपाठम् उद्घाट्य पश्यामि अन्यथा भवन्तः अपि तत्र ये शृण्वन्ति भवन्तः अपि पश्यन्ति मम वदधातुः अस्ति वा न वा इति अत्र वदधातुः वद वद वदि वन नास्ति वदधातुः अत्र धातु सूच्यां तु न दृश्यते नाम मम पुस्तके नास्ति एवं भवद्भिः कैश्चित् दृष्टं वा वध अन्नरा वध अन् महाप्राणं लेदु అది సౌత్రధాతువు కాదా అని చూడాలండి నాకు అది సౌత్రధాతువు అది ఎక్కడైనా సూత్ర నిర్దేశం అలా ఉండడమా లేకపోతే ఎక్కడైనా ఒక ఆర్ధధాతుకు ఉపదేశ కాలం ఏదైనా ఉన్నప్పుడా అది ఇది వస్తుంది అని అంగీకరించడం చెయ్యాలండి ఒకసారి చూడాలండి వధానే ఉందండి ఇంక వేరేది రావట్లేదు కొడితే సెర్చ్ లో వధ అనేది కూడా లేదండి వధ అని వచ్చింది అవును వధ అనేది కూడా లేదు ధాతువులో లేదు ధాతువుల్లో లేదు రాజేష్ గారు ఈ హనో వధ లింగ్ అనేది 2442 ఒకసారి చూడండి అంటే హనో వధ లింగి అంటే లింగ ప్రత్యయం ఉన్నప్పుడు హన్ ధాతు యొక్క స్థానంలో వధ అనే ఆదేశం వస్తుంది అని అంటే తర్వాత లుంగి చ అంటే ఆ తర్వాత సూత్రం లుంగు పదంగా ఉన్నప్పుడు కూడా వధ ఆదేశం అది ప్రసిద్ధంగా అంటే లింగ్ లుంగుల్లో ప్రసిద్ధంగా ఉంది ఇప్పుడు మిగిలిన చోట హలో అవునండి అది అకారాంతమేనండి నాకు ఇంతకు ముందు ఇది అకారాంతంగా చదివినట్టే గుర్తండి అదే అకారాంతమేమో నాకు సందేహం తర్వాత వద్దతో లేకపోతే తోన్ ప్రత్యం వద్ధం యోగ్య వద్ధ వధ్య రూపాయలు అవుతుంది హంతుం యోగ్య అనేనండి అవును వధ వధ సూత్రంలో బహుశా అర్హత తదర్హత దండేన వధ్య దండేన దండ్య దండమర్హత దండ్య వధమర్హత వధ్య రూపం కూడా ఉన్నట్టుంది కదా
అవునండి, ఆ వర్త్యహ అనే రూపం ఉంది, కానీ అది అపానీయ ధాతువును అంగీకరించాలి, లేదంటే అనధాతువుకి వధాదేశాన్ని అపానీయం అనేసాడు కానీ అనధాతువుకి వధాదేశం చెప్పిన వర్త్యహ రూపం చెప్పక్కర్లేదు అంటున్నాను. అంటే అంటే ఒక విషయంలో పాణిని గారు వధాదేశాన్ని విధించడాన్ని బట్టి ఈ హనధాతుకు వధాదేశము అని అంగీకరించినట్లయితే కొంచెం పాణిని అనుసరించినట్టు ఉంటుంది అని. అయితే హంతం రూపం తీసేద్దామా, హత్వా ఇవన్నీ ఏం చేద్దాం, హత్వం అంగీకరించాలని ఏం లేదని కదండి, వాదం అంచేత మిగతా వాదించడం నాకు ఓపిక లేదు, ఇష్టం లేదు, కాదండి వాదించడం కాదండి, చెప్తున్నాను వద్వా రూపం కూడా చెప్తారా, హత్వా అహత్వా వద్వా మూడు రూపాలు చెప్తారా అదే ధాతువుకి. ఇప్పుడు ఒకటే ధాతువుకి రెండు మూడు రూపాయలు ఉండడం మనకి కనిపిస్తుంది కదండి, చెప్పండి అంటున్నాను అదే అంటున్నాంట, అంచేత వధాదేశం వికల్పం అని చెప్పండి, అదొక ప్రణాళిక చెప్పచ్చు కదా, వధాధాతు వధధాతువు లేనప్పుడు అబద్ధాయితే పాండు ప్రకారంగానో బహుళ గ్రహం ఏం తీసుకున్నా ఏదో రకంగా. అవునండి, అంతే తప్ప కేవలం వధధాతువు అదే వచ్చేస్తుందంటే వధధాతువుకి అది కూడా వికల్పం అని చెప్తే పర్వాలేదు, లేకపోతే వధకి అనధాతు వధాదేశం వస్తుంది అబద్ధ రూపాయి ఏంటంటే అనధాతుకి ఇంకా అనధాతు మిగలదని అర్థం వస్తున్నట్టుగా ఉంది కదా. నేను ఆ తాత్పర్యంతో చెప్పలేదండి, కానీ అది ప్రతీతం అవుతుంది మీరన్నట్టు కరెక్ట్ గానే. ఇది ఇప్పుడు వికల్పంగా వధాదేశం వచ్చిందో లేదా వేరే రకంగా చెప్తే పర్వాలేదు, తప్ప అనధాతుకి వధాదేశం వచ్చేస్తుంది వద్ధవాను లేదా అవద్ధవా అంటే ఆ రెండో రూపం వికల్పంగానో పర్వాలేదు, లేకపోతే మీరు చెప్పినట్టుగా సూత్రమో లేకపోతే వేరేయో వికల్పము లేదా ఎలాగో లుంగులింగులో చెప్పాడు కనుక ఇంకో చోట అన్ని ఆత్మనే పాప ఆత్మ ఆధాత్మిక అన్ని చోట రావట్లేదు కదా. అవధ్వాన్ని ఎవరు ప్రయోగించాడు ఒక కవి, అసలు ఆయన ఏ కవి ప్రయోగించాడో నాకు తెలియదు, అంటే ఎక్కడో చెంపు రామాయణంలోనండి. ఏముందండి చెంపు రామాయణంలో? ధన్మీ కథం భవసి మాం అవధ్వా. మీరు సుబ్బలక్ష్మి గారు మీరే చెప్తున్నారు, ఓకే ఓకే. ధన్వీ కథం భవసి మాం అవధ్వా, అప్పుడు ఆ చెంపు రామాయణ వ్యాఖ్యానం మీరు ఏమైనా చూసారండి? మొత్తం శ్లోకం చెప్పండి, మొత్తం శ్లోకం చెప్పండి. చెంపు రామాయణం ఎవరు రాశారండి? చెంపు రామాయణం మొత్తం శ్లోకం చెప్పండి. చెప్తున్నానండి. నాహం సుకేత తనయా నచ సప్తశాలి వాలీ నచ త్రిభువన ప్రథిత ప్రభావః తారాస్మి వజ్రహృదయ విశిఖైర భేద్య ధన్వీ కథం భవసి రాఘవ మాం అవధ్వా. ఇది ఎవరు చెప్తున్నారండి శ్లోకం? తారా చెప్తుంది. తారాస్మి తారాం అవధ్వా వారి కథం అయితే చెంపు రామాయణంలో ఉంటాయి శ్లోకం. అవునండి. ఓ భోజనం కూడా ప్రాచీన కవే, మంచి మంచి కవి. వ్యాఖ్యానంలో ఏమి వ్యాఖ్యానం ఉంటే ఒకసారి చూడండి అమ్మా, కుదిరితేను. అట్లాగే చెంపు రామాయణ వ్యాఖ్యానం కూడా ఏం రాశారు గ్రంథం ఎవరు రాశారండి చెంపు రామాయణం? భోజరాజు. భోజుడు రాజు, భోజరాజు ఆయన క్షత్రియుడు. అంటే చెంపు గ్రంథం రాశారా? కావ్యం అండి, మీరు చదువుకుంటే అర్థం అవుతుంది రాజుగారు, చాలా సరళంగా ఉంటుంది, రఘువంశం కంటే సరళంగా ఉంటుంది, సరళంగా ఉంది, చాలా సరళంగా ఉంటుంది. అలాగే చెంపు భారతం కూడా రాసింది, కొంతమంది రాసింది కష్టంగా ఉంది. చెంపు భారతం కూడా చాలా సరళంగా ఉంటుంది.
టైం అయిపోయిందేమో.